హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇవాడికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను. సో మరొక ఫుడ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో నేనున్నాను గోదావరి వారి రుచి చికెన్ పకోడీస్ సెంటర్ దగ్గర అనమాట. సో బేసిక్గా మనకి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ లేకపోతే సో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది ఇటువంటి స్ట్రీట్ ఫుడ్ని తింటాక ఇష్టపడుతూ ఉంటారనమాట. అందులోనూ మన స్టార్ హీరోస్ కూడా వాళ్ళ లగ్జరీ లైఫ్కి పెద్ద పెద్ద హోటల్స్లోనే తింటారు, ఇటువంటి బండ్ల దగ్గరే తినరని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ మన టాలీవుడ్లో టాప్ హీరో అయిన ఒక హీరోకి మాత్రం ఇక్కడ నుంచి వీక్లీ వీక్లీ ఫుడ్ వెళ్తుంది అనమాట. సో మరి ఆ హీరో ఎవరు, ఇక్కడ ఫుడ్ స్పెషల్స్ ఏంటి, అందులోనూ గోదావరి వారి అంటే గోదావరి వారి మర్యాదలు, గోదావరి ఫుడ్ ఎంత టేస్ట్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి బాబాయ్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు, ఆయన్ని అడిగి ఇక్కడ సంగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఫుడ్ టేస్ట్ కూడా చూద్దాం, రండి. మనం గోదావరి వారి రుచి చికెన్ పకోడీ. సో హలో బాబే, నమస్తే. ఓకే, నమస్తే సార్. ఎలా ఉన్నారు? అంతా హ్యాపీ సార్. మీ పేరు వెంకటేశ్ అండి. గోదావరినా? గోదావరి అండి. తణుకుండ అనమాట, పెట్టి చంపేస్తారు. ఎస్ట్ గోదావరి సార్. తణుకు పక్కన చిన్న ఊరు పల్లెటూరు, సచ్చివాడ అని. సచ్చివాడ అండి మాది. ఎన్నాలైంది బాబాయ్ బండి పెట్టి? ఇక్కడ పెట్టి 18 సంవత్సరాలు అయింది సార్. 18 ఏళ్ళ నుంచి. అంటే మామూలుగా ఎలా రోజు సాగుతూ ఉంటుంది, ఎక్కువ ఏం తింటా ఉంటారు, ఏంటి ఇక్కడ? మొత్తం అన్ని బాగుంటాయండి. మెత్తల బయరు బాగా తింటారండి. ఫిష్ ఐటమ్, చికెన్ బోను, బోన్లెస్, చికెన్ వింగ్స్ అండి, ప్రాన్స్, కౌసిపెట్ల అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయండి, అన్నీ బాగుంటుంది, హ్యాపీగా ఉంటాయి. రుచిగా శుభ్రంగా ఆయిల్ అంతా చేంజ్ చేస్తూ ఉంటారా? లేకపోతే ఏ రోజుకి ఆ రోజు చెప్పేస్తాను సార్ ఆయిల్. నాకు డైలీ వచ్చి కస్టమర్లే అండి. అసలు ఏ రోజు కూడా అలాంటి ఉండదండి. కస్టమర్లకి పెట్టేది కదా, మేము కూడా తింటూ ఉంటాం సార్. మా కుర్రోళ్ళు కూడా తింటూ ఉంటారు. అలాంటి తప్పు అన్నది అసలు చేయనండి. చేసేది ఏదో మంచి ఫుడ్ పెడతానండి. ఎంతమంది వస్తారు డైలీ? సో ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది నైట్? ఏ టైం వరకు? నైట్ 11 అవుతుందండి ఓపెనింగ్. 4 గంటలకు ఓపెన్ చేస్తాండి. నైట్ 11-11:30 వరకు ఉంటాండి. అంటే ఎంతమంది వస్తారు బాబాయ్ కస్టమర్స్? డైలీ కస్టమర్లు ఎంతమంది? 150-200 అలా వచ్చిన వాళ్ళు రావటం రిపీట్ రిపీట్. 200 కంటే ఎక్కువే అండి. 200 కంటే ఎక్కువే అండి. చూస్తున్నారు కదండి. బాబాయ్ ఇప్పుడే ఫ్రీ అయ్యారు కాదు. ఒక స్టార్ హీరోకి ఇక్కడ నుంచి కూడా వెళ్తా ఉంటాయని చెప్పేసి విన్నాము. ఎవరు ఎవరు, ఏ హీరో ఏంటి? జూనియర్ NTR డ్రైవర్లు కట్ట వస్తూ ఉంటారండి. మహేష్ బాబు డ్రైవర్లు వస్తూ ఉంటారు. డైలీ ఎవరొకరు వస్తూ ఉంటారు సబ్జెక్ట్లు. మీరు కొంచెం లేట్గా వచ్చారు, కొంచెం ముందర వస్తే చాలా మంది వచ్చారండి. చూసారు కదండి, చాలా మంది వస్తూ ఉంటారండి. ఇప్పుడు ఒక మనిషికి ఇవ్వాలంటే 6 గంటలు పడుతుంది. చూసారు కదండి టైం. దేవుని దేవల్ల నాకు 8 షాపులు ఉన్నాయండి ఇలాంటివి. ఇక్కడ 7 ఒక 4 ఉన్నాయండి. అండ్ 8 షాపులు కూడా బాగుంటుందండి. అంతా కుర్రోళ్ళు ఉంటారండి, వరుస కుర్రోళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు. అంతా హ్యాపీ అండి. వాళ్ళకి ఫుడ్కి జీతానికి అసలు ఎటువంటి తేడా చేయనండి. ఒక్కొక్కరికి 20-25 జీతాలండి. ఒకళ్ళకి అయితే 50,000 ఇస్తానండి. అలాగా బాబాయ్ పైన బాగుంది, మీరు కూడా మానేసి పెట్టుకుంటే బాగుంది. కాదు బాబా, ఎక్కువ ఇక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి, అంటే ఏ ఐటమ్స్ ఎక్కువ తింటా ఉంటారు ఏంటి? చికెన్ ఎక్కువగా వెళ్తుందండి. చికెన్ మెత్తలు ఎక్కువ వెళ్తాయండి. కదా చెప్పుకోక్కర్లేదండి. అంటే మిగతా ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇవన్నీ తక్కువ? అన్ని అబ్బాయి లేదు, ఏది తక్కువ అంటే ఉండదండి. 10 దాటితే ఏమి దొరకవండి ఇక్కడ. అంటే మామూలుగా హైదరాబాద్లో సీ ఫుడ్ చాలా తక్కువగా ఉంటాయి. మనకి అక్కడి నుంచి వస్తాయి ఇది? గోదావరి నుంచేనా? లేకపోతే వస్తాయండి బందర నుంచి? వస్తాయండి మెత్తల్లో. ఫిష్ అయితే కాకినాడ, బందర 2 దుక్కల నుంచి వస్తాయి. డైలీ సప్లై అండి. పొద్దున 5 గంటల బస్సుకు వచ్చేస్తాయండి. నైట్ ఇప్పుడు వేసేస్తారండి, పొద్దున వచ్చేస్తాయండి. ఇంకా పొద్దున వెళ్ళి తీసుకుని వచ్చేసి వచ్చేస్తాయండి. ఆటో వచ్చేస్తుంది, ఆటో మీద తీసుకుంటామండి. ఇంటికాడ మనం క్లీన్ చేసుకుంటాం, మసాలా పట్టించుకుంటాం, తీసుకుంటామండి. చందానగర్లో ఒక షాప్ ఉన్నదండి, ఆల్విన్ కాలనీ ఒకటి అండి, బాచిపల్లి ఒకటి, కుక్కడపల్లి పోలీస్టేషన్ ఎదురుగొండ ఒకటి, నిజాంపేట ఒకటి అండి, ఏలూరులో 4 ఉన్నాయండి, పత్యాబాద్ 4 గుళ్ళు సెంటర్ 2-3 ఉన్నాయండి, ఆర్ఆర్పేట దేవీభవర్ దగ్గర ఒకటి ఉందండి ఏలూరు. అన్ని షాపులు కూడా బాగుంటాయి. బండి ఇలా పెట్టుకోవటం, మళ్ళీ గవర్నమెంట్కి ఏమన్నా కట్టడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి మామూలుగా? అలాంటిది అది ఏమి లేదు సార్. ఏలూరు షాపులు అయితే రెంట్ అండి, ఇక్కడే దీనికి ఏమి లేదు. కానీ కన్వా షాపులు అన్ని రెంట్కి ఇస్తాయి, రెంటే అండి. షట్టర్లు తీసుకుని పెట్టి కస్టమర్స్ రావటం, వాళ్ళు తినటం బాగుందని చెప్పడం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? నా చాలా బాగా అంటారు నాన్నగారు. వెంకటేశ్వరులు చాలా బాగుంది, చాలా బాగా పెడుతుంది వెంకటేశ్వరులు, నీట్నెస్ గట్ట చాలా బాగా చేస్తాను నువ్వు అంటారు. అంతా హ్యాపీగా ఉంటే, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండట్టే నాన్నగారు అంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటారండి. అందరూ కూడా బాగానే చేస్తారండి. పెద్ద అబ్బాయి ఏమో గవర్నమెంట్ ల్యాబ్ టెక్నికల్ అండి, గవర్నమెంట్ జాబ్ ఏలూరు పెద్ద హాస్పిటల్లో. చిన్న అబ్బాయి ఏమో సందానగర్లో ఉంటాడండి.
ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీ అండి. హ్యాపీ అండి. కబాబులు బళ్ళు అయితే 8 ఉన్నాయండి, పకోడీ బళ్ళు 2 అండి ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.